నేను మూడు బాటిల్ ఇస్తామంటే మూడు ఒకటే తెచ్చేసాడు. ఇది అన్నిటికన్నా చీప్ లెక్కరండి. ఇది 50 రూపాయలు దీని మీద రాసింది. ఇది ఎక్కువగా నిరుపేద ప్రజానీకం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చూపించొద్దు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల తరఫున మీరు మాట్లాడుతున్నారు కాబట్టి కొద్ది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో జరిగే అవినీతి అక్రమాల పైన లేదంటే ప్రజా సంస్థల మీద కూడా పోరాడని చెప్పేసి ఒక వీడియో మాట్లాడితే మా రాజమండ్రి పాపం చాలా ఫీల్ అయిపోయారు. ఆయన గురించి నీకేం తెలుసు, ఆయన తెలుసు, ఇది తెలుసు బాబు, ఆయన గురించి నాకు కూడా తెలుసు. నేనేమి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఏదైనా అవినీతి చేశాడనో అక్రమాలు చేశాడనో లేదంటే 1000 కోట్ల రూపాయలు సంపాదించేశాడని చెప్పేసి నేను ఎక్కడా చెప్పలా. సో ఆయన ఇవాళ కూడా ఆయన ఒక చిన్న అపార్ట్మెంట్ లోనే ఉన్నాడు, ఒక పోర్షన్ లో ఉన్నాడు విషయం నాకు కూడా తెలుసు. నేను డైరెక్ట్ గా వెళ్ళాను ఆయన ఇంటికి, నేను చూసిన వ్యక్తిగా నేను కూడా మాట్లాడగలుగుతున్నాను. నేను చెప్తున్నాను కదా, నేను ఏనాడు కూడా ఉండవల్ల అరుణ్ కుమార్ అనే వ్యక్తి 100 కోట్ల రూపాయలు దోచేశాడరా, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకున్నా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్యాకేజీలు కోట్ల రూపాయలు పంపించేస్తున్నాడని చెప్పి నేను ఏ రోజు అనలా. కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మేము ఆయన గురించి, గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఊ అంటే లేదంటే చీటికి మాటికి పని పాట లేనోడి లాగా ప్రెస్ మీట్లు పెట్టి ఇగో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇలా జరిగిపోతుంది, ప్రజలకు మేలు జరగట్లేదు, లేదంటే అన్యాయం అయిపోతున్నారు ప్రజలు అని చెప్పి మాట్లాడారు. సరే ఉదాహరణకి మీకు ఒకటే సింపుల్ గా చూపిస్తారు, చప్పట్లో చాలా వైరల్ అయింది, మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చీప్ లిక్కర్ బాటిల్ పట్టుకొచ్చి మద్యం బాటిల్ పట్టుకొచ్చి ప్రస్తుతం పిలిచి డైరెక్ట్ గా మద్యం మీద మాట్లాడడానికి ప్రత్యేకించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగోనయా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది 50 రూపాయలకు అమ్ముతుంది, దీని కాస్ట్ 8 రూపాయలు, అమ్మే షాప్ ఒకటి 3 రూపాయలు, మీ 3 రూపాయలు చెప్పడానికి చెప్పాడు. ఇంకా మిగిలిన 37 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దోచేసుకుంటుంది, సామాన్య ప్రజలకు మద్యానికి బానిసలు చేసేసింది అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన ఆయన ఇవాళ ఊరు పేరు లేని చీప్ లిక్కర్ కాదు, చీప్ లిక్కర్ కూడా అనకూడదు, మన అంతకన్నా చీప్ అది, దగ్గర పేరు ఊరు ఉండదు. ఇవాళ ఒక కంపెనీ వస్తే ఒక ఇవాళ ఒక బ్రాండ్ వస్తే తెల్లారిసరిగా ఆ బ్రాండ్ ఉండదు, మారిపోతుంది. పైగా రేట్లు చూస్తేనేమో 200, 300. మరి ఇదే ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఆ రోజు ప్రజలు అన్యాయం అయిపోతున్నారో మద్యం తాగి నాశనం అయిపోతున్నారని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఇప్పుడు అమ్ముతున్న రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని మీకు అడుగుతున్నాం. మీరంతకు మీకు అందరికీ గొప్ప అయి ఉండొచ్చు, సో కొంతమందికి ప్రజాభిప్రాయాల మీద పోరాడుతున్నారని చెప్పేసి మీకు అనిపించవచ్చు, కానీ మాకు ఇప్పుడు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారికి అది కూడా కాకపోతే వైఎస్ ఫ్యామిలీ మొత్తానికి బానిసగానే మేము అనుకుంటాం. ఆయన వైఎస్ కుటుంబానికి ఆయన ఒక బానిస. సో మీరేదో అపర మేధావనో లేదంటే ప్రజా సమస్యల మీద పోరాడతాడని చెప్పేసాను, లేదంటే ఇంకోటనో అనుకోమాకండి అని చెప్పి మేము చెప్తున్నాం అన్నమాట. ఆయన ఓన్లీ వైఎస్ కుటుంబానికి బానిస మాత్రమే, అది రాజశేఖర రెడ్డి గారికైనా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికైనా లేదంటే విజయమ్మ గారికైనా లేదంటే శర్మిల గారికైనా ఈయన ఒక బానిస మాత్రమే, ఈయన బానిసత్వాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నాడు అని చెప్పేసి మీరు చెప్పే ప్రయత్నం అది. సో ఆయన బానిసత్వాన్ని ఆయన చేసుకోవచ్చు, తప్పలేదు. సో ఆయన స్వభావం అనుకోవచ్చు, లేదంటే అభిమానం అనుకోవచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం అనుకోవచ్చు, ఇంకా ఏదైనా అనుకోవచ్చు. అంతే తప్పితే దాన్ని తీసుకొచ్చి మా ఆయన్ని తీసుకొచ్చి మా మీద వృద్ధి ప్రజల గురించి మాట్లాడతాడో ఆయన గురించి మీకేం తెలుసు ఇలాంటి సొల్లు పోదాం అన్నది మా దగ్గర చెప్పమాకండి. ఆయన ఏంటి, ఆయన చరిత్ర ఏంటి, ఆయన ఏ విధంగా మాట్లాడతాడో, ఆయనకి ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకొస్తాయి, ఆయనకి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యలు ప్రజల మీద పోరాటం చేయాలి, ప్రజల గురించి మాట్లాడాలనే వ్యక్తి ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా రాజశేఖర లేదంటే వయసు కుటుంబంలో ఎవరన్నా కానీ కళ్ళున్న కబూది కళ్ళకి గంతలు కట్టించుకుంటాడు ఈయన, ఈయన నోరు మెదపలేడు, మాట్లాడలేడు. ఇప్పుడు పోరాటాలు చేయొచ్చు కదా, ఇప్పుడు కూడా మాట్లాడవచ్చు, మాట్లాడే రైట్స్ ఉన్నాయి కదా ఆయనకి. మాట్లాడితే రామోజీ రావు గారి మీద కేసులు వేసాను, ఏదో పెద్ద పుస్తకం ఒకటి పట్టుకొస్తారు పెద్దగా ఇది విశ్లేషణ చేసేవాళ్ళలాగా, పెద్ద పుస్తకం ఒకటి పట్టుకొచ్చి ఇదిగో అప్పుడు ఎలా చేశారు ఇప్పుడు ఎలా చేశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసు గురించి ఎందుకు మాట్లాడాయినా, ఈ రోజున మాట్లాడా మాట్లాడలేదే జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద 43,000 కోట్ల రూపాయలు అవినీతి కేసులు ఉన్నాయి, మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు, మీరు ప్రజాధనం దోచేశారని చెప్పిన అభియోగాలు ఉన్నాయి, దానివల్ల ప్రజలు నష్టపోయారని చెప్పి ఎందుకు మాట్లాడట్లేదు, ఇప్పుడున్న మద్యం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ మద్యాన్ని ఏదైతే ల్యాబ్కి పంపించి టెస్టులు చేపిస్తే ఇవన్నీ కూడా ప్రాణాంతక ఇది హానికరమైనవి, వీటిని తాగితే త్వరగా చనిపోతారు మనుషులు అని చెప్పేసి ఆ రిపోర్టులు చూపించిన తర్వాత
మనకు మీడియా కథనాలు, మీడియాలో కూడా కథనాలు వచ్చిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి ఎప్పుడు కూడా దాని గురించి స్పందించిన వ్యక్తి కాదు. మరి నేమన్నా బానిసను కాకపోతే నేను కట్టు బానిస, మేము అదే చెప్తున్నాం కదా, మేము వ్యక్తిగతంగా విమర్శించో లేదంటే ఇంకోటో మేమే అనట్లా. వైఎస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి కట్టు బానిస. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రానివ్వండి, చచ్చిపోయేదాకా కూడా ప్రెస్ మీట్ ముందే ఉంటాడు. రేపు మాబు పోతాడో అని తెలిసినా సరే, చచ్చిపోయే స్టేజ్లో ఉన్నా సరే, అవసరం హాస్పిటల్ మంచి మంది పడుకుని ఉన్నా సరే, ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడతాడు. సో అది ఆయన అభిప్రాయం. నేను ఏమంటున్నామంటే మాట్లాడడం తప్పు కాదు, ఒక పార్టీకి వంట పాడడం కూడా తప్పు కాదు. మీరేం చేస్తున్నారంటే ఆయన ఒక మేధావి ముసుగులో తీసుకొచ్చి ఆయన ఒక మేధావి అని చెప్పి ప్రయత్నం చేసి దాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆయనతో సహా. ఆయన కూడా అలాగే మాట్లాడతారు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే, నేను ఎవరితో ఉన్నా కానీ బాగానే ఉంటాను, అన్నింటిలో ప్రశ్నిస్తాను అంటానే ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఏనాడైనా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చేస్తున్న తప్పయ్యా? అమరావతి గురించి ఎప్పుడైనా మాట్లాడా? గతంలో మాట్లాడాడు కదా, పోలవరం గురించి గతంలో మాట్లాడాడు, ఇప్పుడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, ఏదో ఉడతా ఊపుకుంది. కానీ అంత ఘాటుగా ఎందుకు విమర్శించడు? అర్థం చేసుకోవాలా? కాబట్టి మీ బానిసత్వాన్ని మీరు మొయ్యాలనుకుంటే మీరు ఉండవాలి అరుణ్ కుమార్ గారిని మోసుకోవచ్చు, లేదంటే ఇంకొక వ్యక్తిని మోసుకోవచ్చు, తప్పలేదు. అది మీ అభిప్రాయం, మీ అభిప్రాయం తీసుకొచ్చి మా మీద రుద్దొద్దు. సో మేము ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నామనో లేదంటే ఇంకోటో మా అభిప్రాయం మేము ఖచ్చితంగా వ్యక్తపరుస్తామని, అది మాకున్న రైట్స్ కదా, మేము మాట్లాడతాం ఖచ్చితంగా. నేను ఉండవాలి అరుణ్ కుమార్ గారిని కూడా ఇప్పుడు కూడా ఒకటే అడుగుతా, ఆ రోజు మీరు బాటిల్ పట్టుకొని ఇదిగో దీని రేటు 50 రూపాయలు, దీని తయారీ ఖర్చు 8 రూపాయలు వద్దు, షాప్ దగ్గర కూర్చోడానికి సాబర్ 3 రూపాయలు వేసుకొని అమ్ముతాడు, మిగిలిన 37 రూపాయలు 38 రూపాయలు ప్రభుత్వం జబ్బుల్లోకి వెళ్ళిపోతుంది అనే వ్యక్తి ఈరోజు ఒక్కొక్క బాటిల్ 200కి 300కి అమ్ముతున్నప్పుడు ఆ ఆదాయం అంతా కూడా మీరు చెప్పిన లెక్కలోనే 8 రూపాయలు తీసేస్తే మిగిలిన సొమ్ము అంతా కూడా ఎవరి జబ్బుల్లోకి వెళ్తుంది? కొన్ని మర్చెంట్ పేమెంట్స్ ఏమీ లేవు కదా, ఆన్లైన్ పేమెంట్స్ ఏమీ లేవు, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలాంటివి లేవు. ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని లక్షలు వచ్చినా, ఎన్ని కోట్లు వచ్చినా కానీ అవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఆ డబ్బాంతి ఎక్కడికి పోతుంది? మీరు అడగవచ్చు కదా, అంటే మా బోర్డు వాళ్ళు అడిగేది వేరే ఉంటుంది. మేము అడిగామని ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నాడు రానో, లేదంటే ఇంకోటనో, లేదంటే టీడీపీ కార్యకర్త అని చెప్పేసి మాట్లాడతారు. అదే ఇలాంటి వ్యక్తులు అడిగితే జనానికి వాస్తవం తెలుస్తుంది కదా అనేది మా ప్రయత్నం. ఆయన మేము మాట్లాడమంటున్నాం, మీరు మాట్లాడండి, దీని మీద కూడా మాట్లాడండి, ఎందుకంటే మనం గతంలో ఇలా మాట్లాడాము, ఇప్పుడు మీరు మాట్లాడవచ్చు, మీకు మాట్లాడే అవకాశం ఉంది, ఆధారాలు ఉన్నాయి, మీరు ఆ రోజు ఉపయోగించిన మీ బుర్ర ఏదైతే ఉందో అది ఈ రోజు కూడా ఉపయోగించండి అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. అంతే వ్యక్తిగతంగా విమర్శించేది లేదు, సచిన్ రెడ్డి నువ్వు వ్యక్తిగతంగా విమర్శిస్తే మాకు ఊడేది ఉండదు, వచ్చేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి బాగా. నేను ఉండవాలి అరుణ్ కుమార్ గారు ఏమంటానంటే, నేను సింపుల్ ఒకటే చెప్తున్నానబ్బా, ఉండవాలి అరుణ్ కుమార్ అనే వ్యక్తి చంద్రబాబు గారికి రాజు రామోజీరావు గోనాలు లేదంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలు కానీ ఆయన కట్టు వ్యతిరేకి, అందుకే ఎలాంటి సందేహం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టుబాట్స్.